అందరికి నా నమస్కారాలు. ఒకసారి అందరం జై కాంగ్రెస్ అందాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అందరికి నా నమస్కారాలు. ఇంకొక కరెక్ట్ నెల ఉంది, నేను ఇంకా మాజీని కాలేదు అన్న మాట్లాడుకుంటూ మాజీ ఎంపీ అన్నాడు. వచ్చే మే వరకు నేను మాజీని అయిపోతా. ఏదేమైనా ఆ అడ్వాన్స్ చెప్పినందుకు మరి అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా మరి ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య మరి బ్రహ్మాండమైన మెజార్టీతోటి మనందరం కూడా ఓటేసి, మీకు తెలుసు కడియం శ్రీహరి గారు దాదాపు 30 సంవత్సరాలు సేవలు అందించి మరి తన సేవను గుర్తించి మరి ఈరోజు మరి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఏది ఏమైనా మరి ఇది పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అంతకుముందు ఒక్కటే బీఆర్ఎస్ గెలిచిండే. మరి ఈరోజు మరి శ్రీహరి గారు కూడా రావడంతో, కాంగ్రెస్లకు రావడంతో 7కు 7 మరి కాంగ్రెస్ నియోజకవర్గాలు అయిపోయినాయి. కాబట్టి వన్ సైడే మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి మనందరం కూడా మరి మరి కడియం కావ్యకు ఓటేసి గెలిపించుకోవాలి. ముఖ్యంగా మీకు తెలుసు గతంలో 10 సంవత్సరాల క్రితము మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండే, మరి అప్పుడు ఉద్యమకారులు అందరూ కూడా కొట్లాడి తెలంగాణ కావాలని కొట్లాడితే మరి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మరి ఏ పార్టీ, బీజేపీ పార్టీ ఏ పార్టీలున్నా కానీ తెలంగాణ రాష్ట్రం చేయకపోవు. కేవలము సోనియమ్మ ఒక నిస్వార్థ పరంగా ఉన్న వ్యక్తి కాబట్టి రాహుల్ గాంధీ కూడా 2 సార్లు వీరికి మరి పిఎం వచ్చే అవకాశం వచ్చినా కానీ స్వీకరించకుండా మరి నిజంగా వారు పార్టీకి సేవ చేసిన వ్యక్తులు కాబట్టి, అంత నిజాయితీ పరులు కాబట్టే మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుల ఆకాంక్షను మరి గుర్తించి ఆ రోజు తెలంగాణ చేయడం కూడా జరిగింది. మరి ఏది ఏమైనా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకొని మరి నిజంగా మరి ఏదైతే గ్యారంటీలు ఇచ్చినాయో మరి ఒక్కొక్కటి కూడా అన్ని గ్యారంటీలు కూడా నెరవేర్చుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా కడియం కావ్యను అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని